హైదరాబాద్ లో కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో హాట్స్పాట్ ప్రాంతాల్లో ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు అధికారులు పోలీసులు కూడా ఇవాళ రూల్స్ ను స్ట్రిక్ట్ గా అమలు చేశారు హాట్స్పాట్ ప్రాంతాల్లోకి ఎవరిని అలో చేయడం లేదు అలాగే ఆ ప్రాంతాల నుంచి ఎవరూ బయటకు రావడానికి కూడా వీల్లేదు ఇక రోడ్లపైకి వచ్చిన వాహనాలను కూడా సీజ్ చేస్తున్నారు పోలీసులు హాట్స్పాట్ ప్రాంతాల్లో ఆంక్షలు ఎలా అమలు చేస్తున్నారు అక్కడి జనం పరిస్థితి ఏంటి దీనిపై సంపద అందిస్తున్న రిపోర్ట్ చూద్దాం కరోనా వైరస్ స్ప్రెడ్డింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక మూడు పదాలు తెర మీదకి వచ్చాయి ఒకటి రెడ్ జోన్ ఆరెంజ్ జోన్ గ్రీన్ జోన్ ఇది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పేర్లు ఇవి అక్కడ ఉన్నటువంటి కరోనా వైరస్ ఇంపాక్ట్ను బట్టి ఆ స్టేజ్ను బట్టి రెడ్ జోన్ ఆరెంజ్ జోన్ కింద రెండు విభాగాలుగా విభజించారు అయితే హైదరాబాద్ సిటీ అట్లాగే తెలంగాణలో మాత్రం ఇది కంటైన్మెంట్ క్లస్టర్ జోన్స్గా అనౌన్స్ చేశారు ఆ ఏరియాలన్నీ కూడా దిగ్బంధనం చేశారు సో రెడ్ జోన్ ఎట్లా ఉంది అక్కడ ఉంటే ఏరియాలు ఎట్లున్నాయి చూడడానికి నేను ఫీల్డ్కి వచ్చాను ప్రజెంట్ ఉన్న ఏరియా ఇది నాంపల్లి పోలీస్ స్టేషన్ పదిలో ఉన్న బజార్ఘట్ ఏరియా ఇది బజార్ఘట్ ఏరియాలో ఇది మెయిన్ రోడ్ ఇది రోడ్ కనెక్ట్ మొత్తం కూడా అటు నాంపల్లి గాంధీ భవన్ నుంచి ఇటువైపు బంజారాల్ జుబ్లీ హిల్స్ మాసప్టాక్ టాక్ రోడ్ కనెక్టివిటీ రోడ్డు ఇది ఇంకా మనం ఇంకా లోపలికి ఏరియాలకు వెళ్ళలేదు కానీ వెళ్ళకముందే రోడ్లపై రోడ్ నుంచి మెయిన్ రోడ్ కనెక్టివిటీ నుంచి ఈ లోపల ఉన్నటువంటి రెడ్ జోన్ దగ్గరికి వెళ్ళడానికి ముందు ఈ బ్యారికేడ్లు మొత్తం కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ ఏ వాహనాన్ని కూడా అనుమతించడం లేదు నిత్యావసర వస్తువుల అమ్మకానికి ఇక్కడ ఎక్కడ కూడా పర్మిషన్ లేదు మొత్తం పోలీసు పహారాలో వైద్య సిబ్బంది నేతృత్వంలో ఎక్కడా కూడా ఎవరు కూడా బయటికి రావడానికి వీలు లేకుండా దిగ్బంధనం చేశారు ఈ రెడ్ జోన్గా ఉన్నటువంటి ఈ కంటైన్మెంట్ క్లస్టర్ ఏరియా లోపల ఎట్లా ఉందో చూద్దాం అక్కడ సిచ్యువేషన్ ఏంటి మొత్తం నూట ముప్పై ఆరు వరకు రెడ్ జోన్స్ హైదరాబాద్ సిటీలో ఉంటే మొత్తం గ్రేటర్లో ఇప్పుడు ఒక ఏరియా మీకు చూపిస్తాను ఆ ఏరియాలో అసలు రెడ్ జోన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లా ఉన్నాయి అక్కడ ఏరియా జనాలు ఎట్లా దిగ్బంధనం చేశారో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రెడ్ జోన్ లోకి వెళ్ళే కనెక్టింగ్ రోడ్ లో మనం వెళ్తున్నాం ఈ రోడ్డు మొత్తం కూడా దాదాపు ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో హండ్రెడ్ మీటర్స్ దూరం లోపల వెళ్ళడానికి ముందే ఇండ్లు మొత్తం కూడా దిగ్బంధనం చేశారు బయటికి రావడానికి వీల్లేదు ఇక్కడ షాప్స్ అన్ని కూడా క్లోజ్ చేసేస్తున్నారు ఎందుకంటే బయటకు ఉన్నటువంటి నివాస నివాసాల్లో ఉన్నటువంటి వాళ్ళు బయటకు రావడానికి వీల్లేదు ఇక్కడ ఉన్న షాప్స్ కూడా నిర్వహించడానికి వీల్లేదు మొత్తం యాక్టివిటీస్ ఆపేశారు కంటైన్మెంట్ క్లస్టర్ జోన్ ఉందో ఆ జోన్కి వెళ్ళడానికి ఇది కనెక్టింగ్ రోడ్ సో కొంత ఇక్కడ రిలాక్సేషన్ ఉంది కానీ లోపల మనం వెళ్ళే ఏరియాలో మాత్రం మనం చూసినటువంటి ఆ రెడ్ జోన్ ఏరియాలో మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇన్స్ట్రక్షన్స్ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నారు ప్రతిరోజు మొత్తం హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు అట్లాగే రెవెన్యూ అధికారులు పోలీసులు నిత్యం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ హెల్త్ కండిషన్స్ను రివ్యూ చేస్తారు వాళ్ళు బయటికి వెళ్లకుండా దిగ్బంధనం చేస్తారు అట్లాగే వాళ్ళకి ఏమైనా ఎమర్జెన్సీ ఇష్యూస్ కావాలన్నా కానీ ఇక్కడికే వచ్చి సర్వీస్ చేస్తారు చూద్దాం ఇంకా నాలుగు అడుగులు వేస్తే మనకు ఆ క్లస్టర్ జోన్ వస్తుంది ఆ రెడ్ జోన్ దగ్గర వెళ్ళిన తర్వాత రెడ్ జోన్ మొత్తం బ్లాక్ చేసినటువంటి సిచ్యువేషన్ ఎట్లు ఈ కనెక్టింగ్ రోడ్ నుంచి వెళ్తే ఆ లోపల సిచ్యువేషన్ చూడొచ్చు నాంపల్లిలో ఈ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ హాస్పిటల్ పక్కన ఉన్నటువంటి కంటైన్మెంట్ క్లస్టర్ ఏరియాలో నేనున్నా ఎక్కడైతే ఈ ఫైండింగ్స్ ఉన్న దగ్గర ఎందుకంటే మనం చూస్తున్న ఈ ఏరియాలో ఒక దగ్గర ఫుడ్ డెలివరీ బాయ్ ఉన్నాడు ఆ ఇంట్లో మొత్తం కూడా ఆరుగురికి తన కాంటాక్ట్తో కరోనా వైరస్ స్ప్రెడ్ అయింది ఆ తర్వాత కమ్యూనిటీ స్ప్రెడ్ కూడా అయిందన్నది ఇన్ఫర్మేషన్ సో దాన్ని బేస్ చేసుకొని మెయిన్గా రెడ్ జోన్ కింద కంటైన్మెంట్ క్లస్టర్ జోన్ కింద దీన్ని ప్రకటించారు ఈ ఏరియాలో చాలా పెద్ద గ్రిల్ ఏర్పాటు చేశారు ఘట్ ఏరియాలో ఉన్నటువంటి కాలనీకి వెళ్ళాలంటే మూడు దారులు ఉన్నాయి ఒకట మనం చూస్తున్నటువంటి మెడికల్ షాప్ దగ్గర అట్లాగే ఈ ఏరియా హాస్పిటల్కి అనుకున్నటువంటి గోడ దగ్గర ఉన్నటువంటి ప్రాంతం ఇది ఇది మొత్తం కూడా గ్రిల్ ఏర్పాటు చేసి క్లాత్స్ తోటి కట్టేసి ఒక్క మనిషి కూడా లోపలికి వెళ్ళకుండా అంటే రిస్ట్రిక్టెడ్ ఎంట్రీ ఇది ఒక్కరు కూడా లోపలికి వెళ్ళడానికి లేదు లోపల ఉన్న వ్యక్తి బయటికి రావడానికి లేదు ఎవరికైనా ఏమైనా వస్తువులు కావాలన్నా ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉన్నా ఉప్పు పప్పు కావాలన్నా నిత్యావసర సరుకులు కావాలన్నా ఎనీ మెడికల్ ఎమర్జెన్సీ కావచ్చు ఏదైనా సరే అవన్నీ జిహెచ్ఎంసి సిబ్బంది పోలీసు సిబ్బంది హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన సిబ్బంది వీళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉంటారు నెంబర్ ఇచ్చారు ప్రతి ఇంటికి కూడా ఆ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ అసిస్టెన్స్ ఉంటే ఇమీడియట్గా ఈ ఫోర్స్ వెళ్ళిపోయి వాళ్ళకి కావాల్సిన సర్కుల్ని ఇంటి దగ్గరికే సప్లై చేస్తారు మిగతా ఏ ఇల్లు డోర్ కూడా తెరిచలేదు వాళ్ళందరూ కూడా లోపలనే ఉండాలి బయటికి రావడానికి వెళ్ళలేదు బయటికి వచ్చి ఏదైనా వైలేషన్స్ చేసిన గొడవలు చేస్తే కూడా క్రిమినల్ కేసెస్ పెట్టడానికి కూడా వెనకాడట్లేదు పోలీసులు దానికోసం గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి ఇప్పటికే డిజాస్టర్ మేనేజ్మెంట్ అట్లాగే ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ కింద కేసులు కూడా నమోదు చేస్తున్నారు మొత్తం హైదరాబాద్ సిటీలో నూట ముప్పై తొమ్మిది ఏరియాలు ఉన్నాయి ప్రస్తుతం నేను చూపిస్తున్న ఏరియా బజార్ఘట్ ఏరియా ఇది ఇక్కడ నో ఎంట్రీ రాశారు స్పెషల్గా కోవిడ్ నైన్టీన్ కంటైన్మెంట్ జోన్ నో ఎంట్రీ ప్రవేశం లేదనే విషయాన్ని మూడు లాంగ్వేజెస్లో అటు ఉర్దూ తెలుగు ఇంగ్లీష్లో మూడు లాంగ్వేజెస్ రాశారు తెలంగాణ స్టేట్లో దీన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు ఎక్కువ కేసుల దగ్గర దిగ్బంధనం చేశారు ఇక్కడ జరిగే ఎక్సర్సైజ్ ఏంటంటే రోజు ఉదయం లేదా సాయంత్రం హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు వాళ్ళు కొంతమంది సిబ్బంది పోలీసుల స్టాఫ్ తోటి డైరెక్ట్ ప్రతి ఇంటికి కూడా సర్వే చేస్తారు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది వాళ్ళకి ఏమన్నా కరోనా వైరస్ సంబంధించినటువంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా లక్షణాలు ఉన్నాయా దగ్గు కానీ జలుబు కానీ జ్వరంగా ఏమైనా ఉంటే ఇమీడియట్గా వాళ్ళ శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నారు మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే తెలంగాణలో వచ్చినటువంటి కేసులు తీసుకుంటే మొత్తం ఎనిమిది వందల డెబ్బై రెండు కేసులు ఉంటే దాంట్లో కేవలం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో మూడు వందల తొంభై తొమ్మిది కేసులు ఉన్నాయి అంటే సుమారు నాలుగు వందల కేసులు ఈ నాలుగు వందల కేసులు ఎక్కడున్నాయనేది పోలీసులు హెల్త్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఫైండింగ్ చేశారు ఫైండింగ్ చేసి ఆ తర్వాత దాన్ని మొత్తం కూడా చూపించిన సిచ్యువేషన్ మనం చూడవచ్చు ఒక గ్రాఫ్లో హైదరాబాద్ కమిషనరేట్ తీసుకుంటే ఇట్లా ఒక ఫైండింగ్ చేశారు దాంట్లో జోన్ వైజ్గా వేసి మొత్తం టోటల్ కేసెస్ వచ్చేసి మూడు వందల తొంభై తొమ్మిది కేసులు దాంట్లో కరోనా సంబంధించిన దాంట్లో ఎనిమిది కేసులు క్యూర్ అయిన కేసులు యాభై ఒకటి డెత్స్ ఇరవై ఇట్లా రోజు వాళ్ళు స్టేటస్ రిపోర్ట్ కూడా స్టార్ట్ చేసుకుంటున్నారు దాంట్లో నార్త్ జోన్లో పదమూడు కేసులు అట్లాగే ఈస్ట్ జోన్లో నూట ముప్పై ఎనిమిది సెంట్రల్ జోన్లో నలభై ఐదు అట్లా ఈస్ట్ జోన్ థర్టీ త్రీ సౌత్ జోన్లో నూట డెబ్బై అంటే మూడు వందల మూడు వందల తొంభై తొమ్మిది కేసులు ఫస్ట్ డైరెక్ట్ కేసులు ఏమైనా ఉన్నాయి ప్రైమరీ కాంటాక్ట్ కింద కేసులు వచ్చాయి కమ్యూనిటీ స్ప్రెడ్ ఉన్నటువంటి ఏరియాలు ఏవి ఉన్నాయి సో దాన్ని బేస్ చేసుకొని మెయిన్గా కరోనా వైరస్ స్ప్రెడ్ కాకుండా ఉండేందుకు ఈ దిగ్బంధనం చేశారు కాలనీ కూడా చూడవచ్చు మొత్తం కాలనీ డోర్స్ లాక్ అయిపోయినాయి బయటికి రావడానికి వీల్లేదు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు ఎవరైనా వెళ్ళాలంటే కంపల్సరీ పోలీస్ పర్మిషన్ కంపల్సరీగా ఉండాలి దేశంలో మొత్తం నూట డెబ్బై జిల్లాల్ని రెడ్ జోన్లుగా ప్రకటిస్తారు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి రెడ్ జోన్లను ఏర్పాటు చేశారు హైదరాబాద్ నిజామాబాద్ వరంగల్ రంగారెడ్డి జోగులాంబ గద్వాల్ మేడ్చల్ మల్కజ్గిరి కరీంనగర్ నిర్మల్ ఇట్లా అన్ని జిల్లాలని కూడా రెడ్ జోన్ ఏరియాలో ప్రకటించారు అన్ని ఫ్యామిలీస్ని దిగ్బంధనం చేస్తే ప్రైమరీ స్టేజ్లో ఉన్నటువంటి డైరెక్ట్ కాంటాక్ట్ ఎవరైతే ఉందో వాళ్ళను క్వంట క్వారంటైన్లో ఉంచి ఆ కేసులు ఎక్కువగా స్ప్రెడ్ కాకుండా ఉండేందుకు మొత్తం ఏర్పాటు చేశారు మూడు కంటైన్మెంట్ జోన్స్ మనం ఉన్నటువంటి ఏరియాలో ఇట్లా ఖైరతాబాద్లో ఐదు అట్లాగే జూబ్లీ హిల్స్లో తొమ్మిది ఏరియాలు మొత్తం ఒక ఐదారు వేల ఇండ్ల వరకు ఆ ఇండ్లన్నీ కూడా ఈ క్వారంటైన్లో ఉన్నాయి మొత్తం ఈ కంటైన్మెంట్ క్లస్టర్స్ ఏరియాలో ఉన్నాయి దాదాపు ఒక పది రోజుల నుంచి అయితే మొత్తం వీళ్ళంతా కూడా ఇళ్ళకు అయి ఉన్నారు వాళ్ళు బయటికి రావాలన్నా లోపలికి పోవాలన్నా ఎక్కడా కూడా పోలీసులు వదలడం లేదు కంటైన్మెంట్ ఏరియాలో సిచ్యువేషన్ ఎట్లా ఉంది మొత్తం పదిహేను ఏరియాలని లిస్ట్అవుట్ చేశారు అల్వాల్ తుర్కపల్లి చందానగర్ కుత్బుల్లాపూర్ గాజుల రామారం మలక్పేట్ రెడ్ హిల్స్ రాంగోపాల్పేట్ షేక్పేట యూసుఫ్గూడ ముసాపేట్ కూకట్పల్లి దాంతోపాటుగా రంగారెడ్డి మేడ్చల్ కలిపి మూడు ఏరియాలు ఉన్నాయి సో ఇది ఈ రెడ్ జోన్స్ ఉన్నటువంటి ఏరియాలో కండిషన్ మీడియాకి కానీ మిగతా వాళ్ళకి కానీ ఎవరికి కూడా రిస్ట్రిక్స్ ఉన్నాయి దీనికి రిలాక్సేషన్ రావాలంటే వాళ్ళు ఫేస్ వైజ్గా అన్ని ఇళ్లను సర్వే చేస్తున్నారు అందరి దగ్గర మెడికల్ చెకప్స్ చేస్తున్నారు అది తగ్గుముఖం పట్టి పాజిటివ్స్ కేసెస్ తగ్గిన తర్వాత మెల్లగా రిలాక్సేషన్ వచ్చిన తర్వాత ఈ ఏరియాలకు రిలాక్సేషన్ ఇచ్చే అవకాశం ఉంది కానీ అప్పటి వరకు మాత్రం ఇది రెడ్ జోన్గా హైనా రెడ్ జోన్గానే ఉంటున్నాయి ఈరోజు మనం ఉన్నటువంటి నాంపల్ ఏరియా నుంచి పక్కన ఉన్నటువంటి ఏరియా వాళ్ళు నెగ్లేని ఉండి బయట తిరిగింది అనుకుందాం అక్కడ కేసెస్ పెరిగినాయంటే ఆ ఏరియాను కూడా ఇమీడియట్గా రెడ్ జోన్ కింద ప్రకటిస్తారు సో రెడ్ జోన్లో ఈ ఉద్దేశం ఏంటంటే రెడ్ జోన్లో కానీ ఏరియాస్ కానీ చూసినప్పుడైనా కనీసం జనాలపట అవగాహన కలగాలనేదే మెయిన్ మన ఉద్దేశం రెడ్ హిల్స్లోని శాంతినగర్ కాలనీ మరో కంటైన్మెంట్ జోన్ అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ ప్రకారంగా తీసుకుంటే రెడ్ జోన్ కింద వస్తుంది సో ఈ ఏరియా మొత్తం కూడా బ్యారికేడ్లు పెట్టి సీల్ చేశారు ఈ ఏరియాను ఈ రోడ్డు లోపలికి ఎవరు వెళ్ళడానికి లేదు రావడానికి లేదు ఇది ఫిక్స్ చేసి ఎనిమిది రోజులు అవుతుంది ఇప్పటిదాకా ఓపెన్ చేయలేదు మనం చూడొచ్చు నిత్యం బిజీగా ఉండే ఏరియా ఇది రెడ్ జోన్ నాంపల్లి సైఫాబాద్ లిమిట్స్లో ఉన్నటువంటి ఏరియాలో ఇక్కడ చాలా కాలనీస్ దాదాపు నూట యాభై నుంచి నూట యాభై నాలుగు ఇల్లు ఉన్నాయంటున్నారు ఈ ఏరియాలో ఏరియా మొత్తం కూడా వాళ్ళంతా ఇళ్ళకే పరిమితమయ్యారు ఈ ఏరియాలో లోపల అంటే ప్రతి కంటైన్మెంట్ ఏరియాలో కూడా బయట ఇది బ్లాక్ చేసేసి ఇట్లాంటి గ్రిల్స్ను మొత్తం షేప్ చూసినాం మనం ప్రతి దగ్గర కూడా ఇట్లా వి షేప్లో ఒక బ్లాక్స్ ఇచ్చారు దాని ఉద్దేశం ఏంటంటే ఏ గేట్ని కూడా ఓపెన్ చేయడానికి ఉండకుండా మొత్తం ఫిక్స్ చేశారు లోపల కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు ఒకరిద్దరు కానిస్టేబుల్ని ఏర్పాటు చేసి కొన్ని మొబైల్ నెంబర్స్ని వాటిని ఫిక్స్ చేసి కొన్ని కార్డ్స్ని ప్రింట్ చేసి వాళ్ళకు హెల్ప్ అసిస్టెన్స్ కోసం వాళ్ళకి ఏదైనా సహాయం కావాలంటే ఇమీడియట్గా వాళ్ళు కాల్ చేయడం కోసం పెట్టారు వారం ఒక్కొక్కసారి వెజిటేబుల్స్ సప్లై చేస్తున్నారు బియ్యం ఉప్పు పప్పు ఏది కావాలని సప్లై చేస్తున్నారు హైదరాబాద్ సిటీలో ఏమీ లేదు కదా ఏమీ కాదు కదా కరోనా వైరస్ మన దగ్గర రాదు కదా అనుకున్న వాళ్ళకి ఈ చూస్తున్నటువంటి ఏరియా ఒక డేంజర్ బెల్ కింద చెప్పొచ్చు హైదరాబాద్ సిటీనే ఈరోజు హాట్ సిటీ హాట్గా ఉన్నటువంటి తెలంగాణలో మొత్తం కూడా కేసులు పెరుగుతున్న సిటీ కాబట్టి ఈ కంటైన్మెంట్ మొత్తం కూడా ఏరియా మొత్తం కూడా ఫిక్స్ చేశారు ఇట్లాంటి బ్యారికేడ్లు పెట్టి ప్రతి ఏరియాను కూడా బ్లాక్ చేశారు సెల్ఫ్ ప్రికాషన్స్ పాటిస్తేనే చాలా ఈజీగా ఉంటుంది ఇప్పటికీ ఈ ఏరియా పోలీసుల నిఘాలో అటు వైద్య అధికారుల పర్యవేక్షణలో ఉంది మనం ఇప్పుడు చూసినటువంటి ఏరియాలే చూపెట్టిన మీకు దాంట్లో ఒక దగ్గరనేమో ఏడు కేసులు ఉన్నాయి ఒక దగ్గరనేమో ఐదు ఆరు కేసులు ఉన్నాయి కానీ ఆ కేసెస్ను బేస్ చేసుకొని ఎంక్వైరీ చేసిన పోలీసులకి ఆ కేసు సంబంధించిన స్టేటస్ రిపోర్ట్ తయారు చేసేసరికి కుప్పలు తిప్పలుగా పెరిగిపోతున్నాయి డెబ్బై ఎనభై తొంభై కేసుల వరకు ఒక్కొక్క కేసుకి లింక్డ్ కేసులు బయటకు వస్తున్నాయి సో దానికోసమే దానివల్లనే ఈరోజు ఇదంతా పర్యవేక్షణ జరుగుతుంది క్వారంటైన్ టైం పద్నాలుగు రోజులు యావరేజ్గా పెట్టారు కొన్ని ఏరియాల్లో పద్నాలుగు రోజులు దాటిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ సిమ్టమ్స్ బయటపడడానికి టైం పడుతుంది కాబట్టి సో ఇది కంటైన్మెంట్ ఏరియాల్లో రోడ్లను బ్లాక్ చేసిన సిచ్యువేషన్ ఇట్లా ఉంది హైదరాబాద్ సిటీతో పాటుగా కొన్ని జిల్లాలని కూడా ఇప్పటికే ఫైండ్ అవుట్ చేస్తారు ఆ జిల్లాల్లో కూడా కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి సో మెయిన్గా హైదరాబాద్ జనాలు చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం గ్రౌండ్ లెవెల్లో మనం తిరిగి చూస్తున్నప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది కంటైన్మెంట్ ఏరియాలను చూసినా సరే ఈ రెడ్ జోన్లను మీరు చూసినా సరే ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించండి కోవిడ్ నైన్టీన్కు దూరంగా ఉండండి కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాల్సినటువంటి ప్రికాషన్స్ అన్నీ తీసుకోవాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇది రెడ్ హిల్స్లోని శాంతినగర్లో ఉన్న సిచ్యువేషన్ కెమెరామెన్ సురేష్తో సంపత్ హైదరాబాద్